ఇటీవలే ఒక నినాదం వచ్చిందండి, ఏంటంటే మనుషుల యొక్క ప్రాణం, మనుషుల్లో ఉన్న ప్రాణం గుండెలో ఉంది అని ఒక శాస్త్రవేత్త చెప్పాడు. ఇది జరిగి 50 సంవత్సరాల క్రితం. మెడికల్ టెర్మినాలజీలో ఒకటి చెప్పాడు, 50 సంవత్సరాల క్రితం ఏం చెప్పారు, మనిషి యొక్క ప్రాణం గుండెలో ఉందండి అని చెప్పాడు. తర్వాత గుండె మార్పిడి విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ఈ గుండెని చనిపోయిన వ్యక్తి గుండెని తీసుకొచ్చి ఇంకొకడు బ్రతికినోడికేసాడు. అంటే బ్రతికే ఉన్నాడా అంటే ప్రాణము గుండెలో లేదు, తేల్చేసేసారు. ఇంకా కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే, కొంతమంది లేదండి మెదడులో ఉంది ప్రాణం అన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ అంటారు, మెదడులో ఉంది అండి అంటారు. తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మరొక సైంటిస్ట్ వచ్చి, లేదు లేదు గుండెలే లేదు, బ్రెయిన్లే లేదు, ప్రాణం రక్తంలో ఉందని చెప్పాడండి. ప్రాణం ఎక్కడుందంట? రక్తంలో ఉందా? మరి ఈ వీళ్ళకి ఇప్పుడు తెలిసిందా ఈ ప్రాణము, ఈ ప్రాణం అనేది రక్తంలో ఉందని? అసలు ఈ ప్రాణము గురించి, ఈ శరీరాన్ని గురించి చేసిన వాడే కదా మనకు చెప్పాలా, అంతే కదా. ఇప్పుడు ఈ కెమెరా ఉంది ఎదురుగా, ఈ కెమెరా ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో ఎవరికి అడిగి తీసుకెళ్తాం? ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం, సర్వీస్ సెంటర్ కార్డు తీసుకెళ్ళి ఏమైనా ప్రాబ్లం వెంటనే చూస్తారు. ఓ అతని కార్డు ఉన్న డీటెయిల్స్ అన్న, ఇది ప్రాబ్లం అయిపోయింది, దీని మీద తీసి వెంటనే రెక్టిఫై చేస్తాడు. దేవుడి యొక్క శరీరాన్ని మనకిచ్చి దాంట్లో ఏమేం పార్ట్స్ పెట్టాడు దేవుడికే తెలుసు, లోపల ఎలాంటి ఆర్గాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు కదా మెడికల్స్ అన్నీ చూస్తున్నారు, మెడికల్ స్టూడెంట్స్ అన్ని చనిపోయిన వ్యక్తిని కోసి లోపల ఈ పార్ట్ ఉంది, ఆ పార్ట్ ఉంది, ఈ పార్ట్ ఉంది, బ్రెయిన్లో ఇది ఉంది, రక్తంలో ఉంది, రక్తంలో ఇలాంటివి ఉన్నాయి, చాలా కొనుక్కున్నారండి. ఆఖరికి శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే ప్రాణం అనేది, ప్రాణము రక్తంలో ఉందని చెప్పారండి. రక్తంలో ఉందా? తర్వాత బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ దీని వీడి మాటలు ఎక్కడ చూద్దని బైబుల్ ఎతికామండి. బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ రీసెర్చ్ టీమ్ చూసినప్పుడైతే ఒక మాట దేవుడు రాయించాడు, ఒకసారి చూద్దాం. లేవి కాండం 17వ అధ్యాయము, ఎక్కడ ఉంది ప్రాణం? 11వ వచనం. లేవి కాండం 17వ అధ్యాయము 11 చదువునా. రక్తం అంట దేహానికి ప్రాణం, దేహానికి ఏమంట? ప్రాణం. రక్తం అంట దేనికి ప్రాణం? ఇది రాయించి 3500 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుక్కుంటున్నారు, ఒరే లేదురా రక్తము, ప్రాణం వచ్చి రక్తంలో ఉందని. అరే ఏంది, బైబిల్ ఎంత క్లియర్గా చెప్పారే. మనుషుల యొక్క టోటల్ డేటా మొత్తం దేవుడు రాయించాడే 3500 సంవత్సరాల క్రితం. అది ఎక్కడ రాయించాడు దేవుడు? అంగీకరిస్తారు ఈ శాస్త్రవేత్తలు? వారికంటే గొప్పవారండి బైబిల్ నేర్చుకున్నవారు, తెలుసిన బైబిల్ తెలుసుకున్నవారు వారికంటే గొప్పవారు. కాబట్టి ఇంకొక మాట చూద్దాం, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం. త్వరగా 23వ వచనం, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 23వ వచనం. రక్తము ప్రాణము, రక్తము ప్రాణము. మీకు అర్థమైందండి? రక్తంలో ఏముందంట? ప్రాణముంది. ఇప్పుడు ఎన్ని ఏం చేస్తున్నారంటే శాస్త్రవేత్తలు, బైబిల్ ఇలా ఉంది కదా ఎందుకు మన గుండె
మన గుండె లాగానే జంతువుల గుండెలు ఉన్నాయి కదా, ఒక్కసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దామని ఇటీవల్లే ఒక గత సంవత్సరం ఎక్స్పెరిమెంట్ చేశారండి. పంది గుండు తీసి గుండె చెడిపోయిన వానికి అతికిచ్చారండి. ఒక వ్యక్తికి వేశారు, పంది గుండు తీసి ఒక వ్యక్తికి అతికించేశారు, వేసేసారు. న్యూస్ చూస్తున్నా, ఇదేంద్రా వీళ్ళిట్ట అంటున్నారు. న్యూస్లో ఎలా చెప్తున్నారంటే ఎంత హైలైట్ చేస్తున్నారు, శాస్త్రం అంతా ఎంత హైలైట్ అయిపోయింది, ఇంకా తిరగలేదు అదిదని. వెంటనే నా కూతుర్ని అడిగిన, మెడికల్ చేస్తున్నాను కాబట్టి మా కూతురు, అమ్మా ఏంటి నాయన ఇది అంటే, ఇది ఒక టెంపరీ డాడీ అనింది. నాకు వెంటనే గుర్తొచ్చింది, మనిషి మాంసం వేరు, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మనిషి మృగము మాంసం వేరు, పక్షి మాంసం వేరు. చదువు. మనిషి మాంసం వేరంట, చూడండి ఎంత బాగా చెప్పేశాడండి. మనుషులు మాంసమే వేరుగా ఉంటే మృగ మాంసం తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేస్తున్నాడు, ఇది ఎంత ఘోరమండి చెప్పండి. ఇక్కడ క్లియర్గా చెప్పేశాడు, మనుషులు మాంసం వేరు, నెక్స్ట్ మృగ మాంసం వేరంట, పక్షి మాంసం వేరంట. ఎంత క్లియర్గా చెప్పాడండి, చేసినోడు కదండి దేవుడు. మనుషుల యొక్క మాంసం వేరంటే పంది గుండు తీసుకొచ్చి గుండెలు అతికిచ్చాడు. ఎంతసేపు బతికాడండి, ఎన్ని రోజులు బతికాడు, నాట్ ఈవెన్ మంత్, ఒక నెల కానీ. వేసిందే వీళ్ళందరూ కెమెరా పట్టుకొని వచ్చారా, అంత బతికేస్తాడు అది ఇదని, ఒక హిస్టరీ చరిత్ర అది ఇదని అన్నారు. ఇంకా ఇంకా ఈ మాట చదివిన తర్వాత అర్థమైపోయింది, వాడి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందండి, స్విచ్ ఆఫ్ చేస్తే ఎంతసేపు తిరుగుద్ది అది చెప్పండి, ఒక 30 సెకండ్లు తిరుగుద్దా? అలాంటి పరిస్థితి. వెంటనే ఆన్సర్ ఇచ్చేసాం, ఇది వీడు చచ్చిపోతాడు. చెప్పిన న్యూస్ వచ్చిన కరెక్ట్గా 2 వారాలకు అవుట్ మనిషి. ఇక్కడ ఏం చెప్పాడు దేవుడు, మనిషి మాంసం వేరు రా, నువ్వు తీసుకొచ్చి మృగ మాంసం తీసుకు మనిషికి వేస్తే ఎంత ప్రయోజనం చేస్తున్నారు చూడండి. కోట్ల డబ్బులు, బైబిల్ నమ్మరండి వీళ్ళు. అందుకేనండి జైశాలి గారు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ కోసమే వీళ్ళని నోరు మూయించాలనే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో రెసిడెన్షియల్ బైబిల్ కాలేజ్ పెట్టారండి. బైబిల్ శాస్త్రవేత్తలుగా తయారు చేస్తున్నారు, ఒక ప్రొడక్షన్ కేంద్రం మోదవలసలో విజయనగరం జిల్లాలో చేస్తున్నాడండి. ఒక్క సంవత్సరంలో పాఠాలన్నీ నేర్పించి వీళ్ళని ప్రపంచానికి పంపించాలని. చూడండి ఎంత క్లియర్గా ఉంది. అప్పుడే వీళ్ళు బైబిల్ నమ్మింటే వాడు బతికేవాడు కదండి. చూడండి ప్రియులారా, అందుకేనండి మేము ప్రతి నెల మీటింగ్ పెట్టి ఈ యొక్క మహాజ్ఞానం యొక్క విలువలో విలువ ఎంత ఉందో మా పోరాటం మేము చేస్తున్నాం. ఏదో డబ్బుల్ని కాదండి, బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకున్న మేము కొందరినన్నా రక్షించాలి, నిజమైన క్రైస్తవులుగా ఒక సంతానాన్ని ఏర్పరచాలని మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. మీకు ఇంకా నేర్చుకోవాలంటే ఇదిగో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీని, ఇక్కడికి రండి, మహాజ్ఞానులుగా మీరు మారవచ్చు. ఓకే.